హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అక్షయ తృతీయ రోజు పూజ అనేది ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా షేర్ చేస్తానండి అక్షయ తృతీయ అంటే మనకి వైశాఖ మాసం మే నెలలో వచ్చే పండుగలలో అక్షయ తృతీయ ఒకటి ఈ అక్షయ తృతీయ రోజు పరశురాముడు జన్మించాడని అదేవిధంగా పవిత్రమైన గంగా భూమిని తాకిందని అలాగే శ్రేతాయుగం మొదలైంది కూడా అక్షయ తృతీయ రోజు అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఈ పూజ కోసం మొదటగా మనం లక్ష్మీ అమ్మవారిని అలాగే కుబేరుణ్ణి పూజిస్తామండి ఈరోజు ప్రత్యేకంగా ఇలా ఒక పీఠం అనేది సిద్ధం చేసుకొని చక్కగా పీఠం మీద ముగ్గులను అలంకరించుకొని అమ్మవారి ఫోటో కానీ లేదా అమ్మవారి ప్రతిమలున్నా కూడా మనం పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు ఎంతో పవిత్రమైన ఈ అక్షయ తృతీయ రోజు ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మి విష్ణుమూర్తులకు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారండి అక్షయ తృతీయ రోజు ఉదయమే అమ్మవారికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి ఆవు నెయ్యితో దీపారాధన చేసి అమ్మవారికి పాయసం పొంగలి రవ్వకేసరి వంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా అమ్మవారి ప్రథమను తీసుకుని చక్కగా అమ్మవారికి గంధం బొట్లు అన్నీ కూడా అలంకరించుకొని తర్వాత అమ్మవారికి పువ్వులను కూడా అలంకరించుకొని మనం పూజకైతే సిద్ధం చేసుకోవాలి అమ్మవారికి ఈరోజు ప్రత్యేకంగా ఎర్రని అలాగే తెల్లని పూలతో అర్చిస్తే చాలా మంచిదని అంటారండి అలాగే మనం పూజలో వినాయకుల వారిని కూడా పెట్టుకోవాలి అలాగే ఈ అక్షయ తృతీయ రోజున ప్రత్యేకంగా ధనలక్ష్మి కొంచెం అలాగే అక్షయ పాత్రను కూడా పెట్టుకుని మనం పూజ అనేది చేసుకోవాలండి అలాగే అమ్మవారికి పసుపు కుంకాలు కూడా సమర్పించాలి దీపారాధనకి ప్రత్యేకంగా ఈరోజు ఆవు నెయ్యి వాడితే శ్రేష్టమండి లేదు మనం నువ్వుల నూనె అయినా సరే వాడుకోవచ్చు ఈరోజు మనం ప్రత్యేకంగా లక్ష్మీదేవికి అలాగే కుబేరుడికి మనం పూజ చేస్తాం కదా ఇలా కుబేర దీపం ఉంటే కనుక కుబేరు దీపం అనేది పెట్టుకోవచ్చు లక్ష్మీ కుబేరులో ఉన్న కుబేరు దీపం అది లేదు అంటే ఇలా కుబేర యంత్రాన్ని మనం వేసుకుని ఆ యంత్రానికి కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ నేను కుబేర దీపం ఉంది కాబట్టి కుబేర దీపం అనేది పెట్టి పూజ చేస్తున్నాను అదేవిధంగా అక్షయతృతీయ రోజు మన ఇంటి ఆవరణలో లేదా పొలంలో కానీ విత్తనాలను నాటడం లేదా మొక్కలను నాటడం అనేది సాంప్రదాయంగా వస్తుందండి ఇలా కుబేరు దీపాన్ని కూడా గంధం బొట్లతో అలంకరించుకొని పువ్వులు అలంకరించుకొని ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మనం దీపారాధన అనేది చేసుకోవాలి శివుణ్ణి ప్రార్థించిన కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు రక్షకుడిగా నియమింపబడిన దినం కూడా అక్షయ తృతీయ రోజు కనుక అక్షయతృతీయ రోజున పెద్ద ఎత్తున మహాలక్ష్మికి పూజలు నిర్వహిస్తారనమాట అలాగే అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం మంచిదని కూడా చెప్తుంటారు ఈ విధంగా బంగారం కొనడం ద్వారా అది ఎప్పుడూ తరగకుండా మన సంపద పెరుగుతుందని భావిస్తారు అక్షయ అంటే క్షయం లేనిది కదండి అందుకని అనమాట అయితే అక్షయ తృతీయ రోజు మన స్తోమతను బట్టి కొనడంలో తప్పు లేదు కానీ అప్పు చేసి మాత్రం బంగారం కొనకూడదని అంటారు ఎంతో పవిత్రమైన ఈ అక్షయ తృతీయ రోజు పితృదేవతలకు తర్పణం చేయడం ద్వారా కూడా వారికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందండి దీపారాధన చేసుకున్న తర్వాత ముందుగా విఘ్నేశ్వర పూజతో మనం పూజ అనేది ప్రారంభించాలి ఈ పూజ అనేది మనం ఉదయం సమయంలో అయినా సరే చేయొచ్చండి కుదరలేని వారు సాయంత్రం సమయంలో అయినా సరే చేయొచ్చు అలాగే ఈ కుబేర దీపంతో పాటు మనం కామాక్షి దీపాన్ని అలాగే శంకుచక్ర నామాల దీపాన్ని కూడా వెలిగించవచ్చు మన దగ్గర ఏదైనా బంగారం ఉంటే ఆ బంగారాన్ని తీసుకుని మనం అమ్మవారి దగ్గర పెట్టవచ్చండి లేదు అంటే గనక మనం సముద్రపు ఉప్పు అనేది తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టచ్చు ఈరోజు బంగారమే కొనలే కొనాలని ఏమీ లేదండి బంగారం కొనలేని వారు అమ్మవారికి సంబంధించిన వస్తువులు ఏవైనా సరే మనం కొనవచ్చు ఈ అక్షయతృతీయ రోజు ముఖ్యంగా గోదానం చేయడం ద్వారా సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండుగలు చెబుతున్నారు మనకి ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత మనం అమ్మవారికి అష్టోత్తరాలతో పూజ అనేది చేసుకోవాలి అష్టోత్తరానికి మనం పువ్వులు కానీ చిట్టిగాజులు కానీ మన దగ్గర ఏవి అమ్మవారికి సంబంధించిన వస్తువులు ఏవి ఉంటే వాటితో మనం పూజ అనేది చేసుకోవచ్చు లేదా పువ్వులతో అయినా సరే మనం అష్టోత్తరం అనేది చేసుకోవచ్చండి ఇక్కడ నేను వెండి పువ్వులతో అయితే అష్టోత్తరం చేస్తున్నాను తర్వాత కుబేరి మంత్రం చదువుతూ మనం పూజ అనేది చేసుకోవాలండి ఈ కుబేరి మంత్రం అనేది మనకి మనకి గూగుల్లో కూడా ఉంటుంది ఈ కుబేరి మంత్రాన్ని మనం తొమ్మిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ లేదా నూట ఎనిమిది సార్లు అయినా సరే మనం పఠించవచ్చండి ఈరోజు చేసే దానానికి చాలా మహిమ ఉందండి మన శక్తి మేరకు ఈరోజు ఏదైనా సరే మనం దానం అనేది చేయొచ్చు ఈ విధంగా పూజ అంతా నిర్వహించి అమ్మవారికి తర్వాత నైవేద్యం సమర్పించి కర్పూల నీరాజనం అలాగే సాంబ్రాణి ధూపాన్ని కూడా చూపించాలండి ఈరోజు ఇంట్లో అన్నీ కూడా నిండుగా ఉండేలా చూసుకోవాలన్నమాట అంటే మన ఇంట్లో పప్పులు ఉప్పులు ఇలాంటివి ఉంటాయి కదండి ఇవన్నీ కూడా నిండుగా ఉండేలాగా ఈరోజు చూసుకోవాలన్నమాట చాలా విశేష పర్వదినం కదండి అక్షయ తృతయ అనేది కాబట్టి ఆ రోజు తప్పనిసరిగా అమ్మవారిని మనం ఇలా పూజించుకుంటే మనకి ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట చూశారు కదా పూజ విధానం అంతా కూడా చాలా సులువైన పద్ధతిలో ఈ విధంగా అమ్మవారికి మనం పూజ అనేది చేసుకోవచ్చు అదే అండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను